కేసీఆర్ నిన్న మునుగోడులో కానీ మొన్న హుజూరాబాద్లో కానీ అంత ముందు దుబ్బాకలైనా సరే ఈ అట్లాంటి పరిస్థితి రావడానికి అంత మధ్యలో హైదరాబాద్ జిఎస్ఎంసీ ఎలక్షన్స్ రావడానికి ఆయన తప్పులే కారణం కానీ ఇంకోటి కాదు కదా అది వాస్తవమే కానీ కేసీఆర్ గురించి తెలియటానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా మాకు మేము మేము ఏమంటున్నామండి అండి తెలంగాణ కోసం కొట్లాడుతుండు లంగో దొంగో కొట్లాడుతుండు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అందరు కూడా తమ పార్టీలో మా పార్టీలో మేము ఉన్నాం ఆయన పార్టీలో ఆయన అందరం అందరం కలిసి కొట్టాలను నేను ఒకటి అడుగుతా కేసీఆర్ మీ అందరికంటే తెలుగు వెళ్ళాడని ఒప్పుకుంటారు ఒప్పుకురా దొంగ తెలివి ఏదో తెలివి ఏది తెలివి దొంగ పిరికి బంధా పిరికి బంధా నిర్మార్గుడు మేమేమో అవినీతి పరుడు ఒక అహంకారం అతను అసలు నాయకుడు అండి కేసీఆర్ కేసీఆర్ ఒక మనిషేనా అసలు కేసీఆర్ కిమన్నా బాగా నాకేం కడుపుంట లేదు తెలంగాణను ఈ తెలంగాణ మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందండి ఏంది అధికారాన్ని అధికారంలోకి ఆడిండు అధికారాన్ని కాపాడుకుంటందుకు ఎప్పటికప్పుడు దుర్మార్గమైన పనులు చేసి రాజకీయ నాయకుడు అంటేనే లేదు మూడు సార్లు అట్లా కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి అయిన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆయన ఆయన వాడిన భాష ఏంది మీ మీ వాళ్ళ సంగతి తర్వాత వద్దాం ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గురించి ఇన్ని మాటలు మాట్లాడారు బానుందండి బట్ అతను చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పాడు నేను సత్రం నడపట్లేదు నేను రాజకీయ పార్టీని నడుపుతున్నాను నేను ఫక్త్ రాజకీయ నాయకుడిని అన్నాడు అన్నాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఉద్యమకారుడు అండి దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు అది ఏమండి నేను ఒకటి చెప్తానండి ఆ మాట అయిన తర్వాత అది మీరు అందరూ తిట్టిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు సమాజం అప్పుడేం చెప్పిండు ఇప్పుడే పుట్టిన బిడ్డ నేనేం చేయలేకపోయినా విభజన సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయి విభజన సమస్యలు ఉన్నాయి మళ్ళీ మీకు రెండు వేల రెండు బెడ్రూమ్లు కట్టిస్తా నిరుద్యోగ బృతిస్తా యాభై ఏడేళ్ళకి పెన్షన్ ఇస్తా మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తా అని చెప్తే నిజమైన కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి పోరాట శిక్ష లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు కానీ ఎప్పుడైతే అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేసిండ్రో అప్పుడు అప్పుడు కేసీఆర్కి స్టార్ట్ అయింది తెలంగాణ ప్రజలలో అహంకారం ఎక్కువైందని చెప్పి కేసీఆర్ కేసీఆర్ కూతుర్ని కూడా నిజామాబాద్లో ఓడించిండ్రు వినోద్ను ఓడించిండ్రు ఎందుకు కేసీఆర్కి అహంకారం ఎక్కువైంది రెండు నేను చెప్పేది ఇప్పుడు అదే ఫార్ములా మీకు కూడా అప్లై అవ్వచ్చు కదా మా కామెంట్రేట్ బ్రదర్స్ లేకపోతే నల్గొండ రాజకీయం లేదని అన్నారని చెప్పి మిమ్మల్ని ఓడించారని కూడా అంటున్నారు ఇప్పుడు తప్పదు నేను అనేది ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం కాదండి మంత్రి పదవికి త్యాగం చేసిండ్రు ఎవరైనా వదిలిపెట్టిన బ్రదర్ త్యాగం చేశాడు నేను పో పార్లమెంటు కొట్లాడినా తెలంగాణ కోసం సోనియా గాంధీతో కొట్లాడినా నేనేమన్నా కిరణ్ కుమార్ రెడ్డి తోడు కాంప్రమైజ్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే మంత్రి పదవి రాజీనామా చేస్తున్న పిల్లలు చనిపోతుంటే మా సోదరుడు రాజీనామా చేసి నేను పార్లమెంట్లో కొట్లా మేము ఎక్కడ కూడా ఏ తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ ఇప్పుడున్న ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో రాజీ పడతలేం అందుకనే తెలంగాణ ప్రజలు ఓడినా గెలిచినా కోమటిరెడ్డి బ్రదర్స్ వెంబడి వెంబడి ఉన్నారు మేము యాక్షన్ రాజకీయ నాయకులం కాదు ప్రజల నుంచి పుట్టిన వచ్చిన వాళ్ళం ప్రజా సమస్య తెలిసిన వచ్చిన వాళ్ళం గ్రామీణ ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడ ఇక్కడ కేసీఆర్ లాగా డ్రామాలు దొంగ నాటకాలు ఏవలేదు మేము కానీ మీ పుణ్యం అంటే మీ బ్రదర్ రెడ్డి వెంకటరెడ్డి కూడా ఇబ్బందులు పడ్డాడు ఏం ఇబ్బందులు పడ్డాడు ఆయన ఇప్పుడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ఏం కోరుకుంటుండో తెచ్చిన తెలంగాణ బాగుండాలని కోరుకుంటు ఆయన కాంగ్రెస్ పార్టీ మీ గెలుపు కోరుకున్నాడు వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ రాధాకృష్ణ గారు నేను ఒక యుద్ధం మొదలుపెట్టినా యుద్ధంలో నిజంగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఒక నా లక్ష్యం పెద్ద లక్ష్యం ఓకే ఇప్పుడు ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వీళ్ళ రాజకీయతో అన్న తమ్ముడు అని కూర్చుంటే ఈ పోరాటం జాగదు ఈ పోరాటం పోవాల్సిందే నాతో పాటు ఆయన మీతో ఆయన కూడా ప్రజల మనిషి అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ప్రజల మనిషి సో తొందరలో బీజేపీలో చేరతాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఇంట్లో కూర్చునే మంచి కాదు అది సరే నాకు ఆ విషయంలో క్లారిటీ ఉంది బట్ కోమిటిరెడ్డి బ్రదర్స్ అనేది ఏంటంటే అనే విషయంలో వాళ్ళ ప్రజల ఒపీనియన్ ఏంటంటే వీళ్ళకి లౌక్యం లేదు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది అది పోగొట్టుకోవాలిగా మీరు ఇప్పుడు మీరు ఊహించుకుంటేనే మన ఎంపీ గెలిచినండి ఆయన నేను ఎమ్మెల్యే గెలిచిన మునుగోడులా ఊహించుకోవటం అట్లా కాదు నేను అది నేను చెప్పాల చిల్లర దొంగ బ్లాక్ మెయిన్ రేవంత్ రెడ్డి టీడీపీకి వెళ్ళి వచ్చి నేను పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నట్టు ఆయన 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 పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా స్వాతంత్ర్య సమర ఉద్యమం ఉందా లేక తెలంగాణ ఉద్యమం చేసిండ రేవంత్ రెడ్డి వాడు దొంగ జైలు ఓటు నోటు కేసు జైలు పోయి నేను ముఖ్యమంత్రి అంటుంటే తెలంగాణ మంత్రి పదవి కోసం త్యాగం చేసిన వ్యక్తి ఏమనుకోవాలి ఏం మాట్లాడతారండి పనికిరాను పనికిరాను అందరూ నేను లీడర్లు అని చెప్తుంది తెలంగాణ కోసం రాజీనామా చేసిన మనిషి మంత్రి పదవి పోగొట్టుకొని పార్లమెంట్లో కొట్లాడిన మనిషిని కేసీఆర్ ఎదురుగాల్లో ఎమ్మెల్యే గెలిచిన మనిషిని కొడంగల్లో ఓడిపోయి ఆంధ్ర ఓటర్ల తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకొని మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచిన వ్యక్తి నేను గొప్ప వీరున్నా అంటుంటే మరి మునుగోడులో గెలిచిన బిడ్డ ఏమనుకోవాలి మరి మేము ఎక్కువ ఉంచుకుంటున్నాము మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూసింది ఇప్పుడు బాధపడుతుంది అనవసరంగా రాజగోపాల్ రెడ్డిని పోగొట్టుకున్నాము ఈరోజు డిపాజిట్ రాలేదు నిజమైన ప్రజల్లో ఉండే నాయకుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన మనుషులు చేసి ఉంటే మీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న పార్టీ ముందు పెట్టుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సంకల్పం అడుగున్న తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసి నువ్వు మంత్రి నువ్వు నువ్వు కింద పని చేయమంటే వాటి చరిత్ర చూస్తానేమో చేరుబోయే చరిత్ర బ్లాక్ మేల్ చరిత్ర మేము అమాయకులమా మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న తప్పితే మేము అనిగి మెనిగి మేము భయపడుకుంటా మా మేము అవమాన పడుకుంటా అవమానాలు భరించుకుంటా మేమేం చేయలేం మాకు చీము ఉన్న మనుషులం కాబట్టి ఆత్మ గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు ఓడినా గెలిచినా పోరాటం చేస్తున్నా అంతేగాని ఎవరో జీ హుజూర్ అని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ కోసము పదవి కోసము ఎమ్మెల్యే పదవి కోసం ప్రెసిడెంట్ కోసం కాలు మొక్కాల్సిన అవసరం లేదు ఇంకో తిరిగి ఉండేది కాంగ్రెస్ ఓకే చేరినప్పుడు ఇప్పుడు మీరు బీజేపీలో చేరారు బీజేపీలో మాత్రం మీకు నాయకత్వం అట్టిస్తారు నా నాయకత్వం అడిగిన నేను మీరు మీరు ఇందాక అన్నారు కదా మీద దానికి నేను నాయకత్వం ఇస్తాను ఇక్కడ వినండి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పోరాటం చేస్తారో ఎవరికైతే ఇమేజ్ ఉందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో చేయగలిగే శక్తి సామర్థ్యాలు నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్ని క్యారెక్టర్ లేనోళ్ళని వాళ్ళని క్రెడిబిలిటీ లేని ఉద్యమ నేపథ్యం లేనోళ్ళని గత చరిత్ర బాగాలేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ప్రజల్లో బలహీన పడిపోయింది క్యాడర్ అంతా డిమోరల్ అయిపోయింది మీ పరిస్థితి కదా ఇక్కడ నేను ఏమంటలేను బీజేపీ బ్రహ్మాండంగా మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేస్తుంది తెలంగాణలో ఇటల్ రాజేందర్ గారు బీజేపీలోకి ఎందుకు పోయినండి కాంగ్రెస్ నుంచి ఎందుకు జాయిన్ కాలేదు ఆయన అహంకారంకు బయటికి వెళ్ళగొట్టిండు కేసీఆర్ ఆయన బీజేపీని ఎంచుకొనికొని చెప్పండి లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దుర్మార్గానికి బుద్ధి చెప్పాలంటే కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జన కేంద్రంలో అధికారంలో కోట్ కోర్టు అంటే ఇవి అవినీతి సొమ్ము అవును అధికారం అంటే కోర్టు ఆ అధికారం ఎందుకోసం దుర్వినియోగానికి ఓ దుర్వినియోగం చేస్తారు దుర్వినియోగాన్ని బయటికి తీసి జైలుకు పంపే కార్యక్రమం చేయాలన్నా యుద్ధం చేయాలన్నా రిసోర్స్ఫుల్ కావాలన్నా నాయకత్వాన్ని పద్దెనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం మోడీ గారు వైపు చూస్తుంది కాబట్టి ఈ కుటుంబ పాలన పోయి ప్రాంతీయ పార్టీ పోయి ఒక ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక జాతీయ పార్టీ అంటే అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ఈటల రాజేందర్ గారు నమ్మినరు నేను నమ్మినా నన్ను చూసి ఇంకా వంద మంది నమ్ముతారు రాబోయేది కూడా గది